चंद्रय नगलु अने नाटक चूद्दामु। अंदरिकी नमस्कारम्। ना पेरु जयन जन्नादुल। నేను ఆర్కేడియా మనబైలో ప్రసూన చదువుతున్నాను। ఇప్పుడు మనం దురాశతో చంద్రయ్య నగలు దక్కించుకోవాలని అనుకున్న రాజయ్యకు మర్యాద రామన్న తన సమయస్ఫూర్తితో ఎలా బుద్ధి చెప్పారో ఈ నాటకంలో చూద్దాం। మీరంతా చూసి ఆనందించి ఆశీర్వదించండి। ఇందులో చాలా నగలు ఉన్నాయి, నా కష్టాలన్నీ తీరిపోయినట్లే। చంద్రయ్య నీకేదో దొరికినట్లుందే। అవును రాజయ్య, నాకు ఈ నగలు పెట్ట దొరికింది, ఇందులో చాలా నగలు ఉన్నాయి, నా కష్టాలన్నీ తీరిపోయినట్లే। అవునా, ఏది నన్ను చూడనేపో। అమ్మో ఇవి, అమ్మో ఇవి నా పెళ్లికి మా అమ్మ ఇచ్చిన నగలు, ఎప్పటి నుంచో కనపడలేదు, మళ్ళీ ఇదిగో నీ పొలంలో దొరికాయి। రాజయ్య ఇవి నా పొలంలో దొరికిన నగలు, నేను తీసుకుందామంటే నేను నీదలాగా అవుతాయి। చూడు చంద్రయ్య, ఈ నగలు పెట్ట నీ పొలంలో దొరికిన ఇది మా అమ్మ నగలు, కాబట్టి న్యాయంగా నాకే చెందాలి। రాజయ్య మనిద్దరం మర్యాద రామన్న పట్టకు వెళ్ళి న్యాయం అడుగుదాం। రామన్న గారు, ఏమిటి చంద్రయ్య రాజయ్య ఇలా వచ్చారు, ఏమిటి విశేషం? అయ్యా ఇవి నా పొలంలో దొరికిన నగలు, నేను తీసుకుందామంటే రాజయ్య వచ్చి ఇవి మా అమ్మగారి నగలు, నాకే కావాలని అంటున్నాడు। అవునా రాజయ్య, ఇవి నీకు మీ అమ్మ ఇచ్చిన నగులా? అవునండి, ఈ నగలు నా పెళ్లికి మా అమ్మ ఇచ్చినవి, ఎప్పటి నుంచో కనపడలేదు, నాకే ఇప్పించండి। మీరిద్దరు ఈ నగలు తీసుకొని రేపు ఉదయం రచ్చబండ దగ్గరికి రండి, అన్ని విచారించి తీర్పు చెప్తాను। చంద్రయ్య ఇవి నీ పొలాలు దొరికాయి కనుక నీకే ఇవ్వాలంటావా? అవునండి। మరి నువ్వేమంటావు రాజయ్య? ఇవి నా అమ్మ నగలు, ఎప్పటి నుంచో కనపడలేదు, మళ్ళీ ఇదిగో చంద్రయ్య పొలంలో దొరికాయి, కనుక నాకే ఇప్పించండి। మర్యాద రామన్న గారికి నమస్కారములు। ఏమిటి ఇలా వచ్చారు? అయ్యా రాజీ గారు వేటుకు వచ్చి ఊరు బయట బస చేశారు, మిమ్మల్ని వచ్చి కలవమని చెప్పారు। అలాగే వస్తానని చెప్పండి। అయ్యా ఇవి మా రాణి గారి నగలు లాగానే ఉన్నాయే। అవును ఇవి రాణి గారి నగలే, కొన్ని రోజులు క్రితం ఎవరు దొంగలించారు। అవును, ఇంకా మేము ఆ దొంగల కోసము వెతుకుతూనే ఉన్నాము। ఇవి మీ మహారాణి నగలు కావు, మా ఊరి రైతు రాజయ్యకు వాళ్ళమ్మ ఇచ్చిన నగలు। అయ్యా ఇవి మా రాణి గారి నగలే, వీళ్ళిద్దరిని రాజుగారి వద్దకు తీసుకువెళ్ళి విచారిస్తాం, అనుమతి ఇవ్వండి। అలాగే తీసుకువెళ్ళండి। వెళ్ళండి, వెళ్దాం। అయ్యా రామన్న గారు, ఈ నగలకు నాకు ఎటువంటి సంబంధం లేదు,
దురాశతో నావని చెప్పాను, నన్ను క్షమించి కాపాడండి. రాజయ్యా, ఇవి నీ నగలు కావని నాకు తెలుసు. వీళ్ళు కూడా రాజా బతలు కాదు, నా మనుషులే. నీతోనే నిజం చెప్పించాలని ఇలా చేశాను. అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించండి, ఇలాగ ఎప్పుడు చేయను. చంద్రయ్య, నన్ను క్షమించు. అలాగే రాజయ్య. రామన్న గారు నాకు న్యాయం చేసేందుకు ధన్యవాదాలు. మర్యాద రామన్న గారికి. ఇప్పుడు ఈ నాటకంలోని పాత్రను పరిచయం చేస్తాను. చంద్రయ్య అభిమన్యు బంగారు, రాజయ్య సాయి శరణ్ కిడంబి, మర్యాద రామన్న ప్రణీత్ బండి, మొదటి భటుడు అభినవ్ మొరంపల్లి, రెండవ భటుడు ప్రణవ్ అరడిగట్ల, మూడవ భటుడు రిషిత్ సాయి బండి, నిర్వహణ ఆర్కేడియా విద్యార్థుల తల్లిదండ్రులు.